రాష్ట్రంలో ఎన్నడూ ఊహించినటువంటి విధంగా వరదలు రావడం, దానికి సంబంధించి అన్ని విధాలా ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం వరద ముందు వరద నివారణ చర్యలు, వరద వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి కలిగినటువంటి ఇబ్బందులు, ఈ రెంటిలో కూడా వరద నివారణకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల్లో వైఫల్యం చెందింది. వరద సహాయక చర్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విఫలం కావడం జరిగింది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఏ విధంగా తయారయ్యాడు అంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపటికి తాను చేయవలసినటువంటి పనులు విస్మరించి ఈరోజు జరిగినటువంటి ఉపద్రవంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఎంతసేపటికి గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికే ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మరొక విధంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు. అందుకనే ఈరోజు అనేక సందర్భాల్లో చూశాం చంద్రబాబు నాయుడు విధానం ఏ విధంగా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలా, ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ మీద కక్ష సాధింపులు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏదన్నా మాట్లాడతారేమో, వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరినీ లోపలించాలని చెప్పి పాత కేసులను ఏదో ఒక విధంగా తిరగదోడి వాటన్నిటిని తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కసారి చూస్తే ఇదేం కొత్త విషయమేం కాదు, జరగనటువంటి విషయమేం కాదు, జరగరాని విషయం ఏంటంటే కాదు. బుడమేరకు సంబంధించి ఎప్పుడో ఈ పేపర్ వచ్చి 1964 పేపర్, ఇది ఆంధ్రపత్రిక, అంటే 60 సంవత్సరాల నాడే దాదాపుగా మనం అనుకున్నటువంటి స్థాయిలో బుడమేరుకి వరద రావడం జరిగింది. ఆ రోజు 10 మంది మరణించారు, 10 మంది గల్లం తయారని చెప్పి వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు నాది రియల్ టైం గవర్నెన్స్ అంటున్నాడు, నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అంటున్నాడు, ఈరోజు సూర్యచంద్రులు చూడలేనటువంటిది కూడా ఈ చంద్రబాబు చూస్తాడని పదే పదే మాట్లాడుతున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, రోజులు గడిచే కొంది వాస్తవాలు మరుగున పెట్టి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మేము అడుగుతున్నాం, మిమ్మల్ని మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే ఇన్ని రకాలైనటువంటి వైఫల్యాలు ఉన్నాయో, కృష్ణానది మీద ఉన్నటువంటి శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, పులిచింతలు కావచ్చు, వీటిల్లో ఫ్లాష్ ఫ్లడ్ వస్తే ఏదైనా మీరు దానికి సంబంధించినటువంటి కుషన్, ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేశారా, ఎందువల్ల చేయలేకపోయారు, ఇది మీ ప్రభుత్వ వైఫల్యమా కాదా? ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్ ఏం చెప్తున్నాడు, ఒకరోజు ముందే దాదాపుగా దీనికి ఫ్లడ్ వస్తుంది కాబట్టి నీరు విడుదల చేస్తామని చెప్పి చెప్పాము అని అన్నాడు. దాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రెవెన్యూ సిసోడియా గారు కూడా మాకు ముందే తెలిసింది అని చెప్పి ధృవీకరించాడు. మీకు విషయం ముందు తెలిసినా ప్రజల ప్రాణాల మీద మీకు విలువ లేదు కాబట్టి, ప్రజల ప్రాణాలను మీరు లెక్క చేయలేదు కాబట్టి, ప్రజల ప్రాణాలని తృణప్రాయంగా భావించారు కాబట్టి అంత పెద్ద విపత్తు సంభవించడానికి కారకులయ్యారు. ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం. ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రోజు 3 ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, పెట్టి ఆయన భుజం ఆయనే తట్టుకుంటున్నాడు, ఎవరు తట్టాల్సినటువంటి పని లేకుండా ఆహా ఓహో బ్రహ్మాండంగా చేశామని చెప్పని ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎందువల్ల ఈరోజు పాపం ప్రజలని ముందుగా తరలించలేకపోయారు, మీకు తరలించడం చేతగా లేదు, మీ రెవెన్యూ సెక్రటరీ చెప్పాడు 2 లక్షల మందిని ఎక్కడ తరలిస్తామని కనీసం అప్రమత్తం చేశారా? పాప ముసలివాళ్ళు, చిన్నపిల్లలు, బాలింతలు, గర్భవతులు, ఆరోగ్యం బాగలేనటువంటి పాపం, వైద్యం కోసం ఉండాల్సినటువంటి పాపం రోగులు, వీళ్ళందరినీ మీరు వదిలిపెట్టి గాలి కొదిలేసి ఈరోజు పాపం వాళ్ళ ఆకలి చావులు, కనీసం భోజనం లేక ఆకలి చావులతో ఈరోజు చల్లారినటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు పాపం ఆ ప్రాంత ప్రజలని పునరావాస కేంద్రానికి తరలించలేకపోయాడు, కానీ చంద్రబాబు మాత్రం తన అక్రమ కట్టడం నుంచి పునరావాస కేంద్రానికి తరలి వెళ్ళిపోయాడు కలెక్టర్ ఆఫీస్కి. మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ప్రజలను నీళ్లలో ఉంచి వాళ్ళని వరదపాలు చేసి వాళ్ళ బ్రతుకులన్నీ బుగ్గిపాలు చేసి పాపం ఆయన మాత్రం ఆయన ఉన్నటువంటి అక్రమ కట్టడం దగ్గర నుంచి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఒక పునరావాస కేంద్రంలో ఒక బస్సులో తలదాచుకున్నాడు, బాగానే ఉంది.
దానికి కలరింగ్ ఏమనిచ్చాడు, నేను వరదలు తగ్గి సాధారణ జీవనం వచ్చినంత వరకు ఏడించిపోను అన్నాడు. ఎక్కడ పోతావు నువ్వు, నువ్వు పోవడానికి నీళ్లు మునిగిపోయింది, నీళ్లు లేదు నీకు ఉండడానికి. మళ్ళీ దానికి కలరింగ్ ఏంటంటే, అయ్యా నా ఇల్లు మునిగిపోయింది కాబట్టి నేను పునరావాస కేంద్రానికి వచ్చానని చెప్పుకోలేక దానికి ఏదో గొప్పగా నేను నా ఇంటికే పోను ఇక్కడే ఉంటానంటే ఆడ ఉండక ఏడుంటాం, ఎక్కడికి పోతావు, ఏం చేయగలవు, నీ ఇల్లు మునిగిపోయింది. ఈరోజు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, చంద్రబాబు చంద్రబాబు కానీ వీళ్ళందరూ పాల్గొనే ఉన్నటువంటి తెలంగాణలో హైడ్రా ఈరోజు ఒక్కొక్కటి కూర్చుంటే ఆహా బ్రహ్మాండంగా నిష్పక్షపాతంగా చేస్తున్నారని చెప్పి చెప్పారు. హైడ్రా కన్నా ముందు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, ఈరోజు ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని తొలగిస్తాం, దానిలో భాగంగా ప్రభుత్వ సొమ్ముతో నియమించినటువంటి ప్రజావేదికని ప్రధానంగా ముందు ప్రారంభించి, ఎందుకంటే ప్రభుత్వం నుంచే ప్రారంభం కావాలి కాబట్టి ప్రభుత్వం నుంచే వీటికి శ్రీకారం చుడతామన్నారు. పొరుగున రేవంత్ రెడ్డి హైడ్రాకు సంబంధించి ఈరోజు ఎన్ కన్వెన్షన్ కొట్టినా ఇంకొకటి కొట్టినా బ్రహ్మాండంగా ఈరోజు ఆ మీడియా చూపిస్తుంది. అదే మీడియా, ఏ మీడియా అయితే ఈరోజు హైడ్రాని ప్రశంసిస్తుందో, బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఎక్కడ కట్టడాలు ఉండకూడదన్నాయో, ఇక్కడికి వచ్చేటప్పటికీ ప్రజావేదిక కూల్చగానే చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ కూల్చేస్తారని చెప్పి మీరందరూ కూడా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు, ఇది విధ్వంసమైనటువంటి పాలన అని చెప్పి అంటే ద్వంద్వ పరిణామాలు. ఈరోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయమే, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే, ఎఫ్టీఎల్లో కానీ వీటిల్లో కానీ ఉండకూడదనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. దానికి సంబంధించి ఈరోజు అడుగుతున్నాం ప్రతిపక్ష బాధ్యత. దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు, మీరు కూర్చొని మాట్లాడడం కాదు మీరు రండి తెలుస్తుంది అంటున్నారు. మేము చేయడానికి మీకు ఎందుకు అవకాశం ఇచ్చారు ప్రజలు, మాకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మేము సమర్థవంతంగా చేసాం, మీలాగా ఈ విధంగా గలీజు పనులు చేయలేదు, ఈ విధంగా జనాల ప్రాణాలు పోగొట్టలేదు, మేము ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాం, కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచాం, మీలాగా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేటువంటి పరిపాలన అందించలేదు. కాబట్టి అతను అడిగితే మీరు రాని చేతులు అంటే మేము చేయడానికి మీరు ఎందుకు, మీరు చెప్పండి, మా చేత కాలేదు, మేము చేతులు ముడుచుకొని కూర్చున్నాం, మీరే వచ్చి చేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు డబ్బులు ఇచ్చాడు ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలు, వాళ్ళు నెల జీతాన్ని ఇచ్చారు. ఉధృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్ళే, నేను అడుగుతున్నా పై పైన తిరిగినటువంటి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో నడువులో నీడలో దిగిందాకా చంద్రబాబు నాయుడు ప్యాంటు తడిచిందా, అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడ నాకు కనపడ్డా, చంద్రబాబు నాయుడు బోటు మీద జాకెట్ వేసుకొని లైఫ్ జాకెట్ ఒకటి వేసుకొని చేతులు ఊపతా పోవడం తప్ప జనాలు ఎవరు లేని దగ్గర చంద్రబాబు నాయుడు జనంలోకి ఎప్పుడు పోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాతనే పోయాడు. కాబట్టి మీ రియల్ టైం గవర్నెన్స్ ఏమైంది, మీ అనుభవాలు ఏమైనాయి, అసలు అత్యవసర సేవల విషయంలో ప్రోటోకాల్స్ ఎక్కడన్నా పాటించారా, ఒక మంత్రి మీద ఒక మంత్రి చెప్పుకుంటున్నాడు, ఆ మంత్రి వైఫల్యం అన్నాడు, చూపించడానికేమో ఆ రోజు మేము పెట్టినటువంటి వాహనాల రేషన్ సరుకులకు సంబంధించి బ్రహ్మాండంగా విజువల్ షాట్స్ చూపించారు, అవి క్షేత్రస్థాయిలో అందడం లేదు, అక్కడ వైఫల్యం చెందింది. వాళ్ళకి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు కానీ భోజనాలు ఇవ్వడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. అదేవిధంగా ఈరోజు వ్యవసాయానికి సంబంధించి ఉద్యానవన పంటలకు సంబంధించి లక్షల ఎకరాల నీట మురిగాయి. ఈరోజు దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో రైతులను ఉదారంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపలనే ఇన్పుట్ సబ్సిడీ అందించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడు రైతులకు సంబంధించినటువంటి పాపం ప్రకృతి వైపరీత్యాలు నష్టపోతే దాన్ని బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు తప్ప ఎప్పుడు కూడా రైతుల గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఉద్యానవన పంటలు కావచ్చు, వ్యవసాయ పంటలు కావచ్చు, వరి కావచ్చు, వీటికి సంబంధించి నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఈరోజు ఆదుకోవాల్సినటువంటి పని ఉంది. ఎందుకంటే ఇప్పటికే రైతులను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు.